ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు దయచేసి వీడియోను పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా విటర్గా చేయడానికి ట్రై చేస్తాను సీత పేరు ధనసరి అనసూయ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జులై తొమ్మిదిన ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కోయతేగ కుటుంబంలో సమ్మయ్య సమ్మక్క దంపతులకు జన్మించారు పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు అయితే ప్రజా సమస్యలపై స్పందించే గుణం ఈమెకు చిన్నతనం నుంచే వచ్చింది ప్రజలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై చదువుకుంటున్న రోజుల్లోనే ప్రశ్నించేది గిరిజనులపై జరిగే అరాచకాలు ఆర్థిక దోపిడీ కుల వివక్షతో నరకం చూస్తున్న సమయంలో పూలాందేవి రచనలు ఈమెపై ఎంతో ప్రభావం చూపించాయి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అడవి అయితేనే అండగా ఉంటుందని తుపాకీ తోటాలతోనే అరాచకవాదుల ఆట కట్టించవచ్చన్న సిద్ధాంతాన్ని నమ్మింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నక్సల్ పార్టీలో చేరి అనసూయ కాస్త సీతక్కగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళ నక్సలైట్ గా దళం లీడర్గా సీతక్క కీలక పాత్ర పోషించారు వివిధ హోదాల్లో దాదాపు పదిహేనేళ్లు అడవిలోనే గడిపారు నక్సలైట్ గా ఉన్న సమయంలోనే దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఉన్నారు ఆ తర్వాత టీడీపీ హయాంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపుతో అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు జనజీవన స్రవంతితో కలిసిన సీతక్క అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు అందుకోసం రెండు వేల ఒకటిలో ఎల్ఎల్బీ చదివారు ఈ క్రమంలోనే ప్రజా విధానం పాలనపైమలో ఆసక్తి పెరిగింది సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ జనం మెచ్చిన నాయకురాలిగా మారారు ఆమె చేస్తున్న పనులు ఆమెకు జనంలో ఉన్న ఫాలోయింగ్ చూసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఆహ్వానించారు అంతేకాదు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ములుగు టికెట్ కూడా ఇచ్చారు అయితే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య చేతిలో ఓడిపోయారు అయినా సరే నిరాశ చెందకుండా మళ్లీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ టికెట్పై మళ్ళీ ములుగు నుంచే పోటీ చేసి అదే పోదం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడిగిపెట్టారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసిన సీతక్క మళ్లీ ఓటమి పాలయ్యారు అప్పటికే తెలంగాణలో టీడీపీ బలహీనపడడం ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా రాజకీయ భవిష్యత్తు కోసం తలోదారి వెతుకోవడంతో సీతక్క కూడా టీడీపీ నుంచి బయటకొచ్చారు అనంతరం కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మళ్లీ ములుగు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపందారు కాంగ్రెస్ పార్టీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియామకమయ్యారు కరోనా సమయంలో కాలినడకన గుట్టలు వాగులు దాటి మరీ గిరిజనుల ఆకలి తీరిచిన విధానం ప్రత్యర్థుల చేత కూడా శభాష్ పెంచుకుంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదిరిస్తూ అరెస్టు కేసులకు ఏమాత్రం భయపడకుండా ప్రజాపక్షంగా పోరాడారు ఆమె ధైర్యానికి తెగువకు ఆమె అభిమానులు పెట్టుకున్న పేరు ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ అని ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే ములుగు నుంచి బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి బడే జ్యోతిపై ఏకంగా ముప్పై మూడు వేలకు పైగా మెజార్టీతో తన సత్తా చాటారు పార్టీలో టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డితో సీతక్కకు టీడీపీ నుంచే పరిచయం ఉండగా వాళ్ళిద్దరి మధ్య అన్న చెల్లెలి బంధం ఏర్పడింది రేవంత్ రెడ్డి కూడా సీతక్కను తన సోదరిగా పలు వేదికలపై చెప్తుంటారు మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీతక్కను సోదరిగా భావిస్తుంటారు సీతక్కకు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాస్ ఫాలోయింగ్ పార్టీలో ఉన్న ఆదరణ సీతక్కను ఇప్పుడు మంత్రిగా నిలబెట్టాయి సీఎం రేవంత్ రెడ్డి సీతకు గిరిజన శాఖను కేటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి